గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయింది, కానీ 12,200 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ కింద ట్రేడ్ అవుతూ చివరికి మార్కెట్ డే లో దగ్గర ఇంచుమించు 90 పాయింట్ల నష్టంతో నిఫ్టీ క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక కీలకమైన 12,150 లెవెల్స్ కింద క్లోజ్ అవడంతో మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ సిగ్నల్ అయితే కనిపించింది. మార్కెట్ మనం ఈ మధ్యకాలంలో చూసాము 12,300 స్థాయి రెసిస్టెన్స్ లెవెల్స్కి వెళ్ళి అక్కడి నుంచి రియాక్ట్ అవ్వడము. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ అనుకున్నాము మార్కెట్ కొంచెం ఓవర్ బాట్లో ఉంది, ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ ఈ వారం వచ్చే అవకాశాలు ఉన్నాయని. సో మార్కెట్ ఇవాళ చూస్తే కనుక తన టెక్నికల్గా వీక్ ట్రెండ్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. నెక్స్ట్ సపోర్ట్ మార్కెట్ ఇవాళ చూస్తే కనుక షార్ట్ టర్మ్లో 12,000 దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. 12,300 నుంచి 12,000 వరకు ఒక 300 పాయింట్లు కరెక్షన్ అంటే జస్ట్ ఒక 2% కరెక్షన్ వచ్చినట్టు అప్పుడు ఇది ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. మార్కెట్ రేపు శుక్రవారము వీక్లీ చార్ట్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి మార్కెట్ రేపు 12,150 లెవెల్స్ పైన బౌన్స్ బ్యాక్ అయ్యి క్లోజ్ అవుతే అప్పుడు మార్కెట్ సపోర్ట్ తీసుకున్నట్టు అనుకోవచ్చు. ఒకవేళ రేపు కూడా మార్కెట్ కొంచెం ఇదే విధంగా 12,150 కిందే కనుక క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ కరెక్షన్ మరింత కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఆన్ ద హోల్ మార్కెట్లో చూస్తే కనుక ఇంత క్రితం ఉన్న ఒక ఓవర్ బాట్ పొజిషన్ని టెక్నికల్గా అడ్జస్ట్మెంట్ అనేది అవడం అనేది మనం చూస్తున్నాము. సో 12,000 కీలకమైన సపోర్ట్ లెవెల్, 12,000 స్థాయి దగ్గర మనకి 20 డేస్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా మీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక మిడ్ క్యాప్ ఫ్లాట్గా క్లోజ్ అయింది, మిడ్ క్యాప్లో పెద్ద కరెక్షన్ కనిపించలేదు. స్మాల్ క్యాప్ కూడా ఫ్లాట్గా క్లోజ్ అయింది, స్మాల్ క్యాప్లో కూడా పెద్ద వీక్నెస్ కనిపించలేదు. ఇవాళ చూస్తే కనుక మార్కెట్లో ఫ్రంట్ లైన్ ఏ గ్రూప్ స్టాక్స్లోనే ఒక మేజర్ కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఇవాళ నిఫ్టీ బ్యాంకులో చూస్తే కనుక ఇంచుమించు ఒక 1% రియాక్షన్ వచ్చింది, అందులో పిఎస్యూ బ్యాంక్స్ 1.5% వరకు కరెక్షన్ వచ్చింది. అలాగే ఇవాళ ఐటీ స్టాక్స్లో కూడా ఒక 0.5% కరెక్షన్ వచ్చింది, ఎఫ్ఎంసీజీలో ఎన్బిఎఫ్సీస్లో అన్నింటిలోనూ ఒక 0.5% వరకు కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. సో క్లియర్గా ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, ఎందుకంటే అంత క్రితం చూస్తే కనుక మార్కెట్ వారాంతరపు చార్ట్లో 2 వారాల పాటు కంటిన్యూస్గా అప్ ట్రెండ్ రావటము, అలాగే మంత్లీ చార్ట్లో ఒక 4 నెలల పాటు మనకి 11,000 లెవెల్స్ నుంచి అప్ ట్రెండ్కి వెళ్ళి మార్కెట్లో ఒక కరెక్షన్ డ్యూ ఉంది కాబట్టి ఆ కరెక్షన్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఒకసారి మనం ఏ గ్రూప్లో కొన్ని స్టాక్స్కి వెళ్దాం, ఆ తర్వాత యాజ్ యూజువల్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఇవాళ ఏ గ్రూప్ స్టాక్స్లో చూస్తే కనుక ఇవాళ ఓఎన్జీసీ టాప్ గెయిన్ ఆఫ్ ది డే, ఇవాళ 2.5% పెరిగింది, 129 రూపాయల్లో క్లోజ్ అయింది. బట్ ఓఎన్జీసీ ఓవరాల్గా చూస్తే కనుక టెక్నికల్గా ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉన్న విషయం మనం చూసాము. అలాగే ఓఎన్జీసీ ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అండర్ పర్ఫామ్ చేసిన ఒక వీక్ స్టాక్. సో జస్ట్ ఇది ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు. 125 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడంతో, ఎందుకంటే ఇంత క్రితం చూస్తే కనుక సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ ఒక బాటం ఏర్పడింది కాబట్టి 125 లెవెల్స్ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ వచ్చింది, 125 లెవెల్స్లో కొంతకాలము నిలబడే అవకాశాలు కనిపిస్తుంది ఓఎన్జీసీ. కానీ ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక అండర్ పెర్ఫామ్ చేసిన ఒక వీక్ స్టాక్. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక వాళ్ళ ఇంచుమించు 2% పెరిగింది వేదాంత, 151 రూపాయల్లో క్లోజ్ అయింది. వేదాంత కూడా మనం ఇంతకొక అనుకున్నాము 150-135 లెవెల్స్ మధ్యనే ఊగిసలాడటం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ ఒక 6 మంత్స్గా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. ఇది కూడా ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉన్న స్టాక్, మేజర్ ట్రిగర్స్ ఏం కనిపించలేదు. మనకి ఈ మధ్యకాలం స్టీల్ కౌంటర్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి కాబట్టి వేదాంతాల్లో కూడా ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనేది కనిపిస్తుంది. ఒక ట్రేడింగ్ రేంజ్ 125-160 లెవెల్స్ మధ్యన ఊగిసలాడుతూ వస్తుంది ఈ స్టాక్ గత కొన్ని నెలలుగా. జేఎస్డబ్ల్యూ స్టీల్ అనదర్ స్టీల్ కంపెనీ ఇవాళ ఒక 1% పెరిగింది, 269 రూపాయల్లో క్లోజ్ అయింది జేఎస్డబ్ల్యూ స్టీల్. జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా ఈ మధ్య చూస్తే కనుక టాటా స్టీల్ లాగా కాకపోయినా కొంచెం ఒక మైనర్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ జేఎస్డబ్ల్యూ స్టీల్. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 240 రూపాయల నుంచి 270 రూపాయల వరకు పెరిగింది, 275-280 లెవెల్స్ దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే మొన్న జూన్ జూలై ఈ 2 నెలలు చూస్తే కనుక 275 లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టాప్స్ ఏర్పడింది, అక్కడ చాలామంది లాంగ్ పొజిషన్స్ బై పొజిషన్స్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. 275 లెవెల్స్లో వాల్యూమ్స్ జరిగాయి కాబట్టి ఈ వాళ్ళ రేట్ తిరిగి వచ్చింది కాబట్టి 275 లెవెల్స్ 280 లెవెల్స్లో వాళ్ళు కొంచెం ఆఫ్లోడ్ చేసే అవకాశాలు ఉంది. 275 లెవెల్స్లో కొన్న వాళ్ళు అన్వైండింగ్ చేసే అవకాశాలు ఉంది, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ రేటు తిరిగి వచ్చింది కాబట్టి చాలా కాలం తర్వాత. సో జేఎస్డబ్ల్యూ కొంచెం హైయర్ లెవెల్లో కాస్ట్ చేసుకుంటే మంచిది, ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఎన్టీపీసీ అనదర్ వీక్ స్టాక్ ఇది. ఈ అనదర్ వీక్ స్టాక్ ఇవాళ కూడా ఒక బౌన్స్ బ్యాక్ ఒక 1% వరకు పెరిగింది ఎన్టీపీసీలో కూడా.
సో ఓవరాల్గా చూస్తే కనుక ఎన్టీపీసీ కూడా చూస్తే కనుక సైడ్వేస్ రేంజ్లో ఉన్న స్టాక్ ఇవాళ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి ఇప్పటివరకు చూస్తే కనుక ఈ టాప్ గెయినర్స్లో చూస్తే కనుక పెద్ద మేజర్ యాక్టివిటీలో ఉన్నట్టు కనిపించలేదు. ఎందుకంటే జనరల్గా మనకి మొన్నటి వరకు చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంకు ఇటువంటి స్టాక్స్లో ఒక మేజర్ మూమెంట్ చూసాము, కానీ ఇవాళ చూస్తే కనుక బాగా వీక్ స్టాక్స్లో ఒక యాక్టివిటీ అనేది కనిపించింది. సో కాబట్టి కొంచెం మార్కెట్లో మేజర్ పాజిటివ్ ఇండికేషన్స్ ఉన్న స్టాక్స్లో ఏమి మనకి ఒక సిగ్నల్స్ ఏమి అందినట్టు కనిపించట్లేదు. అలాగే ఒకసారి మనం ఇందాక చెప్పినట్టు టాప్ గెయినర్స్ లాగే ఒకసారి టాప్ లూజర్స్ కూడా చూద్దాం. ఇవాళ మార్కెట్లో ఇవాళ టాప్ లూజర్స్ ఒకసారి విషయానికి వస్తే కనుక మనకి ఏ గ్రూప్లో స్టాక్స్లో చాలా వరకు కొన్ని టాప్ లూజర్స్ అనేది మనకి ఇవాళ కనిపించింది. అందులో చూస్తే కనుక ఫస్ట్ ఇవాళ టాప్ లూజర్ ఆఫ్ ది డే ఎస్ బ్యాంక్ ఇవాళ ఇంచుమించు 4.5% పడింది, 48.90 రూపాయలు క్లోజ్ అయింది. ఈ స్టాక్ కూడా బాగా వీక్గా ఉన్న స్టాకే. భారతీ ఎయిర్టెల్ ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పెరిగింది, హై లెవెల్ నుంచి ఒక ప్రాఫిట్ బుకింగ్ గురైంది, 2% పడింది. రిలయన్స్ ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పెరగటం మనం చూస్తున్నాము, 1515 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇంచుమించు 2% పడింది. రిలయన్స్ హెవీ వెయిట్లో ఒక రియాక్షన్ రావడంతో మార్కెట్ మీద ఇండెక్స్ మీద కూడా ఒక ఇంపాక్ట్ కనిపించింది. సన్ ఫార్మా ఇవాళ ఒక 2% వరకు పడింది, అదాని పోర్ట్స్ ఇంచుమించు ఒక 1.8% వరకు రియాక్ట్ అయింది. అలాగే ఒకసారి మనం నెక్స్ట్ టాప్ గెయినర్స్ ఆఫ్ ది డే చూద్దాం. ఇవాళ సిండికేట్ బ్యాంక్ ఇవాళ 27 రూపాయల్లో క్లోజ్ అయింది, 7.5% పడింది. ఈ మధ్య చూస్తే కనుక పిఎస్యు బ్యాంక్స్ ఈ సెక్టర్లో ఒక రికవరీ రావడం మనం చూసాము, బిఎస్యు బ్యాంక్స్ అన్నిటి కూడా కొంచెం పాజిటివ్ న్యూస్లో ఉండడం మనం చూసాము. గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్స్ పాజిటివ్ కామెంట్స్ రావడంతో అనౌన్స్మెంట్స్ రావడంతో మెషర్స్ రావడంతో ఈ సెగ్మెంట్లో స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ కొంచెం పీక్ నుంచి రియాక్ట్ అవడంతో ఈ స్టాక్స్లో కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్ మొదలైంది అనుకోవచ్చు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే, ఇవాళ ఒక 7% వరకు పడింది. అలహాబాద్ బ్యాంక్ అనదర్ పిఎస్సి బ్యాంక్ ఇవాళ ఒక 5% పడింది. అలాగే నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా ఇది కూడా వీక్గా ఉన్న స్టాక్ ఒక 6% పడింది. క్వెస్కార్ప్ ఇవాళ 4.3% పడింది. క్వెస్కార్ప్ ఓవరాల్గా క్వెస్కార్ప్ చూస్తే కనుక ఇది కూడా ఒక డీసెంట్ స్టాక్ అన్న విషయం మనకి తెలిసిందే. ఈ స్టాక్లో కూడా చూస్తే కనుక బేసికల్గా టెక్నాలజీలో ఉన్న ఈ క్వెస్కార్ప్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక స్లైట్ మైనర్ అప్ ట్రెండ్ తర్వాత ఒక కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ఓవరాల్గా క్వెస్కార్ప్ విషయానికి వస్తే కనుక డీసెంట్ గ్రోత్ ఏమని చూస్తున్నాము లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్కో. కాకపోతే వాల్యుయేషన్ చూస్తే కనుక అంత అట్రాక్టివ్గా లేకపోవడంతో ఇన్ఫ్యాక్ట్ ఇంకా హైగా ఉండడంతో ఈ స్టాక్లో అంత పెద్ద అప్ మూమెంట్ అనేది కనిపించలేదు. అలాగే రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక క్వెస్కార్ప్ డీసెంట్ రిజల్ట్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ పోస్ట్ చేసిన స్టాక్. ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉంది, డెట్ కూడా ఉంది, అందువల్ల ఈ స్టాక్లో ఒక మేజర్ పాజిటివ్ మూమెంట్ కనిపించలేదు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఓరియంట్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఓబీసీ ఇవాళ ఒక 4% పడింది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ 4% పడింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 4% పడింది. ప్రిస్టీజ్ ఎస్టేట్స్ అనదర్ స్ట్రాంగ్ రియల్ ఎస్టేట్ స్టాక్లో ఇది కూడా ఒక కరెక్షన్ వచ్చింది. ఆస్ట్రాజెనిక ఫార్మా, ఈస్ట్ ఇండియా హోటల్స్, టాటా ఎల్క్సీ, ఐఎఫ్సిఐ, మహీంద హాలిడేస్, కేఆర్బిఎల్, ఈ క్లాక్ సర్వీసెస్, గ్రాన్యూల్స్ ఇండియా, లక్స్ ఇండస్ట్రీస్, హెక్సవేర్, న్యూ ఇండియా అష్యూరెన్స్, కెనరా బ్యాంక్, డిజిటల్, వీటన్నిటిలోనూ ఒక 2-3% వరకు ఒక రియాక్షన్ వచ్చింది. అలాగే ఒకసారి మన టాప్ గెయినర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇవాళ టాప్ గెయినర్స్ దగ్గర ఇవాళ చూస్తే కనుక ఇన్ఫీబీమ్ అవెన్యూస్ ఇవాళ ఇంచుమించు 18% పెరిగింది. ఇన్ఫీబీమ్ అవెన్యూస్ చాలా కాలం తర్వాత ఇన్ఫీబీమ్లో ఒక రికవరీ వచ్చింది. బేసికల్గా సాఫ్ట్వేర్ సెగ్మెంట్ వెబ్ డెవలప్మెంట్లో ఉన్న ఇన్ఫీబీమ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా సైడ్వేస్ రేంజ్లో ఉన్న స్టాక్, 55-35 మధ్యన ఊగిసలాడుతూ వస్తున్న స్టాక్లో ఇవాళ ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది వచ్చింది. సో మళ్ళీ ఆ 55-60 అనేది ఒక గట్టి రెసిస్టెన్స్ ఉంది ఇన్ఫీబీమ్కి, ఆ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి సో ఈ లెవెల్లో కొంచెం అట్రాక్ట్ అయ్యి హై లెవెల్లో కొంటే రిస్కీ అవుతుంది ఇన్ఫీబీమ్కి. సో 55-60 గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓవరాల్గా ఒకసారి మనకి ఇన్ఫీబీమ్లో రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక వాల్యుయేషన్ సైడ్ చూస్తే కనుక అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. ఎందుకంటే మిగతా కొన్ని స్టాక్స్ చూస్తే కనుక ఇదే సెగ్మెంట్లో ఎన్ఐటి టెక్నాలజీస్ కానీ, హెక్సావేర్ కానీ, టాటా ఎల్క్సీ కానీ, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఇవన్నీ కూడా అట్రాక్టివ్ లెవెల్స్లో ఉన్న స్టాక్. సో కాబట్టి ఇన్ఫీబీమ్ ఫండమెంటల్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో
అదర్ అట్రాక్టివ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కనిపిస్తుంది బెటర్ దెన్ ఇన్ఫీమింగ్. అలాగే ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఈ స్టాక్లో చూస్తే కనుక డెట్ కూడా పెద్ద ఏమి కనిపించలేదు, ఈక్విటీ మీద కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో అందువల్ల ఈ స్టాక్లో కూడా ఒక మేజర్ ర్యాలీ అనేది మనకు అంతగా కనిపించలేదు. అలాగే ఒకసారి మనం నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే బాగా పెరిగిన స్టాక్స్లో ఫోర్స్ మోటార్స్ ఇవాళ 12% పెరిగింది. ఫోర్స్ మోటార్స్ ఇంచుమించు 1100 లెవెల్స్లో క్లోజ్ అయింది. ఫోర్స్ మోటార్స్ ఈ ఆటో సంబంధించిన స్టాక్ చూస్తే కనుక ఒకసారి ఈ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోర్స్ మోటార్స్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది, డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉంది. కాకపోతే ఈ స్టాక్ 1800 నుంచి ఆల్మోస్ట్ 1000 రూపాయల వరకు పడి ఇప్పుడు ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనేది కనిపించింది ఫోర్స్ మోటార్స్లో. ఫోర్స్ మోటార్స్ చూస్తే కనుక ఒకసారి రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే ఈ మధ్యకాలంలో కొంచెం రిజల్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఫొటోస్ తగ్గినట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కన్సిస్టెంట్గా డీసెంట్ రిజల్ట్సే ప్రాఫిట్సే ఇస్తున్న కంపెనీ ఫోర్స్ మోటార్స్. అలాగే ఒకసారి మనకి ఈక్విటీ కూడా తక్కువ ఉంది, కాకపోతే కొంచెం డెట్ కూడా కనిపిస్తుంది ఫోర్స్ మోటార్స్లో. సో అందువల్ల ఈ స్టాక్లో ఒక మేజర్ ర్యాలీ కనిపించలేదు మిగతా ఆటోమోటివ్ స్టాక్స్లో లాగా. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ డిష్మన్ కార్బో ఇవాళ ఒక 10% పెరిగింది. ఈ మధ్య డిష్మన్ కార్బో లాస్ట్ వీక్ ఒక 2-3 రోజుల క్రితం కూడా చూసాము బాగా భారీగా పడిన స్టాక్ డిష్మన్ కార్బో. ఫార్మాలో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక ఒక పడిన తర్వాత బాగా ఒక డెడ్ క్యాట్ బౌన్స్ కనిపించింది డిష్మన్ కార్బోలో. ఓవరాల్గా డిష్మన్ కార్బో చూస్తే కనుక గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అంత స్ట్రాంగ్ గ్రోత్ అయితే మనకు కనిపించలేదు. ఇంత పడిన తర్వాత కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ అంత అట్రాక్టివ్గా ఉన్నట్టు లేదు. అలాగే డిష్మన్ కార్బో ఒకసారి రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది, ప్రాఫిట్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము డిష్మన్ కార్బో. ఈక్విటీ కూడా బాగా పర్వాలేదు తక్కువనింది, కాకపోతే డెట్ కూడా కనిపిస్తుంది డిష్మన్ కార్బో. అందువల్ల ఈ స్టాక్లో కూడా పెద్ద మేజర్ ర్యాలీ అనేది కనిపించలేదు. ఇవాళ అనదర్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక వర్ల్పూల్ ఇండియా ఇవాళ ఇంచుమించు ఒక 7.5% వరకు పెరిగింది వర్ల్పూల్. వర్ల్పూల్ ఎఫ్ఎంసీజీ కన్స్యూమర్ గుడ్స్లో ఉన్న ఈ స్టాక్ చూస్తే బాగా డీసెంట్ పెర్ఫార్మెన్సే చూస్తున్నాము. స్టాక్ ప్రైస్ కూడా చూస్తే కనుక టెక్నికల్గా ఆల్మోస్ట్ 1500 రూపాయల నుంచి 2400 రూపాయల వరకు కంటిన్యూస్గా లాస్ట్ 1 ఇయర్గా పెరుగుతూ వస్తున్న స్టాక్ వర్ల్పూల్ ఇండియా. ఇంత బాగా పెరిగిన తర్వాత కొంచెం ఈ స్టాక్ వాల్యుయేషన్స్ కొంచెం హయ్యర్ సైడ్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ బజాజ్ ఎలక్ట్రికల్స్తో కానీ ఐఎఫ్బీతో కానీ టీటీకే ప్రెస్టీజ్ సింపనీతో పోలిస్తే కొంచెం వాల్యుయేషన్స్ హై సైడ్లో ఉంది, స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. ఓవరాల్గా వర్ల్పూల్ ఇండియా చూస్తే కనుక ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగా స్ట్రాంగ్గా ఇవ్వడంతో ఈ స్టాక్లో ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది కన్సిస్టెంట్గా వచ్చింది. సో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉంది, 0 డెట్ కంపెనీ, కొంచెం ఈక్విటీ ఎక్కువ కనిపిస్తుంది. ఓవరాల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ వర్ల్పూల్ ఇండియా. పీబై రేషియో కొంచెం హయ్యర్లో ఉన్నప్పటికీ స్టాక్ కంటిన్యూస్గా పెరుగుతుంది, బహుశా ఫ్యూచర్ గ్రోత్ కూడా స్ట్రాంగ్గా ఉంటుందో ఉద్దేశంతో కొంచెం ఎక్స్పెన్సివ్ అయిన బయింగ్ సపోర్ట్ వస్తుంది వర్ల్పూల్ ఇండియాలో. అలాగే నెక్స్ట్ స్టాక్ ఇవాళ పెరిగిన స్టాక్ చూస్తే ఇవాళ ఇంచుమించు 7% పెరిగింది సుందరం ఫాస్టనర్స్. సుందరం ఫాస్టనర్స్ చూస్తే కనుక ఇది అనదర్ స్ట్రాంగ్ కంపెనీ సుందరం ఫాస్టనర్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ చూస్తే కనుక సుందరం ఫాస్టనర్స్ ఓవరాల్గా మనకి డీసెంట్ ఫండమెంటల్స్ ఇస్తున్న స్టాక్ సుందరం ఫాస్టనర్స్ అండ్ స్ట్రాంగ్ గ్రూప్ నుంచి వస్తున్న స్టాక్ ప్రొఫెషనల్ కంపెనీ సుందరం ఫాస్టనర్స్. ఓవరాల్గా మనకి ఆటో ఆన్సిలరీలో ఉన్న సుందరం ఫాస్టనర్స్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక పర్లేదు డీసెంట్గా ఉంది. కాకపోతే ఈ స్టాక్ టెక్నికల్గా 580 లెవెల్స్ నుంచి 420 రూపాయల వరకు పడి కొంచెం ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది. ఓవరాల్గా మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, అలాగే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ సుందరం ఫాస్టనర్స్. అలాగే ఓవరాల్గా ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్గా స్ట్రాంగ్ రిజల్ట్స్ కూడా పోస్ట్ చేస్తుంది సుందరం ఫాస్టనర్స్. ఈక్విటీ జస్ట్ హార్డ్లీ 20-21 క్రోర్స్ ఉంది, డెట్ కొంచెం కనిపిస్తుంది, బట్ ఓవరాల్గా డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ సుందరం ఫాస్టనర్స్. ఎవరిడి ఇండస్ట్రీస్ ఇవాళ 6% పైగా పెరిగింది, 57 రూపాయల్లో క్లోజ్ అయింది ఎవరిడి ఇండస్ట్రీస్. ఎవరిడి ఇండస్ట్రీస్ ఒకసారి మనకు తెలిసిందే పాపులర్ పెద్ద బ్రాండ్ ఉన్న కంపెనీ ఎవరిడి ఇండస్ట్రీస్, బ్యాటరీలు తయారు చేసే కంపెనీ అన్న విషయం మనందరికీ తెలిసింది.
వాల్యుయేషన్స్ చూస్తే కనుక ఎవరీ ఇండస్ట్రీస్లో అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఎవరీ ఇండస్ట్రీస్లో. అలాగే రిజల్ట్స్ ఒకసారి చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ కొంచెం ఈ మధ్యకాలంలో తగ్గింది, బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ డీసెంట్ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ, కాకపోతే గ్రోత్ అంత స్ట్రాంగ్గా లేదనమాట. అలాగే ఈక్విటీ కూడా చూస్తే కనుక కొంచెం తక్కువగా ఉంది, డెట్ కూడా కనిపిస్తుంది. సో ఫ్లాట్ గ్రోత్ తోటి వాల్యుయేషన్ ఈ స్టాక్లో కొంచెం ఒక అప్ మూవ్ అనేది అంతగా కనిపించలేదు. నెక్స్ట్ టాప్ ఫైవ్ గైనెస్ ఒకసారి చూద్దాం. ఓరియంట్ సిమెంట్ ఇవాళ 6% పెరిగింది, మహీంద్రా సిఐ ఆటో ఒక 5.5% పైగా పెరిగింది, తేజాస్ నెట్వర్క్, యూకో బ్యాంక్, దివాన్ హౌసింగ్, అదానీ గ్రీన్, రిలయన్స్ ఇన్ఫ్రా, జైన్ ఇరిగేషన్, రిలయన్స్ క్యాపిటల్, జేపీ అసోసియేట్స్, దీపక్ ఫెర్టిలైజర్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, రాష్ట్రీయ కెమికల్స్ ఆర్సీఎఫ్, అసాహి ఇండియా గ్యాస్, గుజరాత్ నర్మదా వ్యాలీ, గేట్వే డిస్ట్రిక్ పార్క్స్, ఇవన్నీ కూడా ఒక 4% వరకు పెరిగిన స్టాక్స్ ఇవన్నీ కూడా. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ షార్ప్ రియాక్షన్ చూసాము, ఇంచుమించు 90 పాయింట్లు పడింది, 12,150 కింద క్లోజ్ అవడంతో కొంచెం షార్ట్ టర్మ్ వీక్నెస్ కనిపిస్తుంది. కానీ రేపు కనుక 12,150 పైన బౌన్స్ బ్యాక్ అయితే ఆ మార్కెట్ మళ్ళీ ఒక రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది, లేదంటే 12,000 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అయితే అప్పుడు మళ్ళీ బై రికమెండేషన్స్, అప్పుడు మళ్ళీ మన బై సిగ్నల్స్ వచ్చినప్పుడు తప్పకుండా బై అడ్వైస్ ఇవ్వచ్చు. అప్పటి వరకు కొంచెం మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చూసి కొంచెం నిలబడిన తర్వాత కొంచెం కన్సాలిడేషన్ ఇంతవరకు కొంచెం న్యూట్రల్గా ఉంటే మంచిది షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.